नमस्ते रैतु नेस्तम कार्यक्रमानिकी स्वागतम ईनाटी अंशं लाभदायकंगा गोर्रेलु मरियु मेकल पेंपकं ई अंशानिकि संबंधिंचि मनतो पाटु मात्लाडडानिकि एम वेंकटेश्वर्लु असोसिएट प्रोफेसर पशु वैद्य कళాశాల కోరుట్ల కరీంనగర్ నుంచి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు ఈ అంశానికి సంబంధించి ఆయన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ముఖ్యంగా ఈ గొర్రెలు మేకల పెంపకం మన రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది అంటే డిమాండ్కి తగ్గ ఉత్పత్తి ఉందంటారా మన రాష్ట్రం లోపల గొర్రెలు మేకల పెంపకం సంబంధించి ఇంకా చాలా గొర్రెలు మేకలు అవసరం ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మాంసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది ఓకే ఇక్కడ మాంసం డిమాండ్ ఎక్కువగా ఉంది అలాగే గొర్రెలు మేకల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఈ మన రాష్ట్రంలో వచ్చేస్తే 250 లక్షల గొర్రెలు అట్లానే 90 లక్షల మేకలు ఉన్నాయి వీటి గొర్రెలలో ప్రథమ స్థానంలో ఉంది మన రాష్ట్రం మేకల ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వినియోగదారులు ఎక్కువగా మాంసాన్ని ఇష్టపడుతున్నారు చేబట్టి మనం గొర్రెలు మేకల్ని బాగా పెంచితే మాంసం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది అప్పుడు దానికి సంబంధించి రైతు ఇప్పుడు వినియోగదారులకు నాణ్యమైన మాంసము అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో గాని మన దేశంలో గాని 70% జనాభా ఈ మాంసం తినేవాళ్ళే నాన్ వెజిటేరియన్స్ అంటారు నాన్ వెజిటేరియన్స్ అట్లానే మనకు ప్రతిరోజు ప్రతి మనిషికి 60 నుంచి 70 గ్రాముల ఈ మాంసకృత్తులు అవసరం ఉంటాయి ఈ మాంసకృత్తులలో 20 నుంచి 30 గ్రాములు ఈ మాంసం నుంచి గాని ఇవి ఎందుకంటే ఎక్కువగా శరీరానికి ఉపయోగపడతాయి ఇప్పుడు మాంసకృత్తులు పాల అట్లానే ఈ మాంసం చికెన్ మటన్ నుంచి వచ్చే శరీరానికి ఎక్కువగా ఉపయోగపడి బాడీ గ్రోత్కు ఉపయోగపడుతుంటుంది అందులకు ఉపయోగపడుతుంటుంది అందుకని ఇటువంటి నాన్ వెజిటేరియన్స్ కు ఈ మాంసం యొక్క ప్రాముఖ్యత పెరగాలంటే ఈ గొర్రెలు మేకల పోషణ ఎక్కువగా చేపట్టాలి వాటిని ఎక్కువ సంఖ్యలో పోషిస్తే మనకు మాంసం యొక్క ఉత్పత్తి పెరిగి మాంసం రేటు కూడా తగ్గే అవకాశం ఉంది ఓకే అంటే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఒక లాభసాటి వ్యాపారంగా ఎంచుకోవచ్చు డెఫినెట్గా చాలా లాభసాటిగా వస్తుంది మామూలు రైతులు దీన్ని పెంచుకోవచ్చు దీనికి ఒక శాస్త్రీయంగా అంటే ఎక్కువ నాలెడ్జ్ కూడా అవసరం లేదు గొర్రెలు మేకలు పెంచుకోవాలంటే ఏం చదువుకోని వాళ్ళు కూడా గొర్రెలు మేకలు పెంచేసి అధికంగా లాభం పొందే అవకాశం ఓకే అయితే ఈ గొర్రెలు మేకలు పెంచడానికి ఈ ప్రాంతం అనుకూలమైనది ఈ ప్రాంతాలు కావు ఇలా ఏదైనా ఉందా అంటే సాధారణంగా గొర్రెలు మేకలు పెంచాలంటే డ్రై ఏరియాస్ లోపల మన ఏరియా అయితే బాగానే సూట్ అవుతుంది మన రాష్ట్రం లోపల ఏ ప్రాంతంలో అయినా గొర్రెలు మేకలు పెంచవచ్చు ఈ గొర్రెలు మేకలు అనేవి వర్షాలు పడని ప్రాంతం లోపల మంచిగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్కడైతే ఉండదో అగ్రికల్చర్ లేని కాడ గొర్రెలు మేకల పెంపకం రైతులు సాధారణంగా చేపడుతూ ఉంటారు మోస్ట్లీ ఏంటంటే సన్న చిన్నకారు రైతులు ఒకప్పుడు ఈ గొర్రెల మేకల పెంపకం అనేది ఒక వీకర్ సెక్షన్స్ కొన్ని రకాల వాళ్ళే గొర్రెలు మేకలను పెంచేవాళ్ళు కానీ ఈ రోజులలో అన్ని పరిస్థితులు మారిపోయి అందరూ కూడా గొర్రెలు మేకల పెంపకం చేపడుతున్నారు అలాగే ఇప్పుడు ఉద్యోగం రాని వాళ్ళు కొంతవరకు చదివి మధ్యలో ఆపేసిన వాళ్ళు వాళ్ళ ఉపాధి కోసం స్వయం ఉపాధి కోసం కూడా గొర్రెల మేకల పెంపకం చేపట్టి వాళ్ళు లాభాలు పొందుతున్నారు ఓకే అయితే ఇప్పుడు ఒక రైతు గొర్రెల ఫామ్ పెట్టుకోవాలి అనుకుంటే ఏ సీజన్ లో ప్రారంభిస్తే మంచిదంటారు అంటే ఇప్పుడు గొర్రెల మేకల పెంపకం చేపట్టాలి అంటే దీనికి పర్టికులర్ సీజన్ అంటూ ఏముండదు మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు గొర్రెలు వాటి మాంసానికి ఎప్పుడు బాగా డిమాండ్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి ఉదాహరణకు బక్రీద్ రంజాను ఉగాది ఆ పండుగలు అట్లానే ఈ జాతరల సీజన్ లోపల ఈ గొర్రెలు మేకల్ని ఎక్కువగా కట్ చేస్తుంటారు మాంసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఆ సీజన్ ఎప్పుడు వస్తుంది అనేది మనం క్యాల్కులేట్ చేసుకొని దానికి ఒక 6 నెలల ముందు ఒక 6 నెలల ముందు గొర్రె పిల్లల్ని తీసుకొని వచ్చి సంతలో కొనుక్కొని సంతలో కానీ లేకపోతే మందలో కానీ కొనుక్కొని 6 నెలలు వాటిని శాస్త్రీయ పద్ధతిలో పెంచినట్లయితే అవి మంచిగా లావు బాగా బరువు పెరిగేసి రైతుకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అయితే ఈ పెంపకాన్ని చేపట్టుకోవాలనుకునే రైతులకు ఎంత స్థలం ఉండాలి అలాగే ఆ పరిసర ప్రాంతాలు కూడా ఏ విధంగా ఉండాలి వాటికి దాణకు సంబంధించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి
अंटे इप्पुडु वाळ्ळु रैतुलु ई पेंचुकोवाली अंटे ఎలాంటి ఒక ఉదాహరణకు ఒక ఎకరం ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరం లోపల ఒక రైతు తనకు దాంట్లో షెడ్ నిర్మాణానికి అట్లానే వాటి పశు గ్రాసాలు పెంపకానికి మిగతా రకాల భవనాల నిర్మాణానికి తోని ఒక 50 నుంచి 60 గొర్రెల్ని పెంచుకోవచ్చు ఓకే పెంచుకోవచ్చు ఒక ఎకరం ఎకరంన్నర ప్లేస్ ఎకరం ఎకరంన్నర ప్లేస్ లోపల 50 నుంచి 60 గొర్రెల్ని పెంచుకోవచ్చు పెంచుకుంటే అతనికి ఒక 6 నెలల లోపల ఒక గొర్రె నుంచి అతనికి 6 మంత్స్ పెంచితే ఒక 1000 రూపాయల లాభం వస్తుంది అట్లా 50 గొర్రెలు పెంచితే 50000 లాభం ఒకవేళ 60 గొర్రెలు పెంచితే 1000 రూపాయలు 1000 రూపాయలు అతను గనుక అన్ని విధాలుగా కరెక్ట్ గా పెంచితే 1000 రూపాయలు లాభం వస్తుంది గొర్రె 6 నెలల్లో మేకలకు కూడా సేమ్ ఆ మేకలకు కూడా అలానే వస్తుంది ఓకే అయితే ఈ ఎంపిక అనేది ఎలా చేసుకోవాలంటారు ఇప్పుడు ఈ గొర్రెల పెంపకంలో అతి ముఖ్యమైన అంశం ఏందంటే జాతి ఎంపిక ఎలాంటి గొర్రెలు అయితే మనకు తొందరగా పెరుగుతాయి ఎలాంటి అయితే తక్కువ మేత తిని ఎక్కువ బరువు పెరుగుతాయి అలాంటిదే చాలా ముఖ్యం ఇందు లోపల గొర్రెలు మేకల లోపల గొర్రెల లోపల మన ఏరియాకు నెల్లూరు జాతి గొర్రెలు అని ఉన్నాయి నెల్లూరు జాతి గొర్రెలు వాటి లోపల మూడు రకాలు ఉన్నాయి నెల్లూరు జుడిపి నెల్లూరు బ్రౌన్ నెల్లూరు పల్లా అని ఉన్నది అవి ముఖ్యంగా అది మాంసం కోసమే పెంచుతా ఉంటాం ఓకే అలాంటి గొర్రెల్ని ఫస్ట్ గొర్రె పిల్లల్ని వాటిని సెలెక్ట్ చేసుకుంటే రైతుకు ఎక్కువగా అవి పొడుగ్గా భారీగా ఉంటాయి వాటి శరీరం కూడా పెద్దగా ఉంటుంది తొందరగా అవి పెరిగే అవకాశం ఉంటుంది తొందరగా వెయిట్ ఎక్కువ వస్తుంది బరువు ఎక్కువ వస్తుంది రైతుకు కూడా లాభం వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే మన ఏరియాకు ఇప్పుడు ఈ తెలంగాణ ఏరియాకు వస్తే దక్కని జాతి గొర్రెలు అని ఉన్నాయి దక్కని జాతి గొర్రెలు అంటే అవి కొంచెం చిన్నగా ఉంటాయి వాటి నుంచి మాంసం వస్తుంది ఉన్ని కూడా వస్తుంది ఊలు అంటారు ఉన్ని ముతక రకం ఉన్ని వస్తుంది అట్లానే ఈ గొర్రెల లోపల కొంత ఈ డంగ్ ఫీసిస్ కూడా రైతులకు అది ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంటుంది ఈ దక్కని జాతి గొర్రెలు నెల్లూరు జాతి గొర్రెల లోపల నెల్లూరు అనే దాంట్లో మాంసం నాణ్యంగా ఉంటుంది ఎక్కువ ఉత్పత్తి వస్తుంది దక్కని ఈ యానిమల్ చిన్నగా ఉంటుంది కాబట్టి మాంసం ఉత్పత్తి కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మీరు చెప్పిన నెల్లూరు మూడు రకాలు చెప్పారు కదా మూడు రకాలు ఏ రకమైన పర్వాలేదా ఆ నెల్లూరులో ఏ రకమైన కానీ దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది జోడిపి పల్ల బ్రౌన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నిటిలో కూడా ఒకే రకమైన వాటి ఒకే రకమైన ఉత్పత్తి వస్తుంది అవి మన రాష్ట్రానికి కూడా అనుకూలంగానే ఉంటాయి ఇక్కడ వాతావరణం యాక్చువల్గా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన నెల్లూరు అంటే మన రాష్ట్రంలో నెల్లూరు కావలి ఆ ఏరియా లోపల దాన్ని అభివృద్ధి బట్టి మన రాష్ట్రము మన వాతావరణానికి అది తట్టుకోగలుగుతుంది ఓకే అయితే రైతు ఈ ఫామ్ ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఎంత డబ్బు చేతిలో పెట్టుకోవాలంటారు అంటే దాని కెపాసిటీని బట్టి ఉంటుంది అతను ఎన్ని గొర్రెలతో స్టార్ట్ చేయాలనుకుంటారు సాధారణంగా మినిమం ఎన్ని గొర్రెలతో స్టార్ట్ చేస్తే అతను లాభం పొందుతాడు అతను సాధారణంగా ఎప్పుడైనా రైతులు ఒకేసారి భారీ ఎత్తున పెట్టకుండా ఫస్ట్ 30 నుంచి 50 గొర్రెలతో స్టార్ట్ చేయాలి ఏదైనా ఫామ్ 30 కనీసం 30 అయితే ఉండాలి కనీసం 30 నుంచి 50 గొర్రెలతో ఫస్ట్ ఒక 6 నెలలు వాటిని అంటే గొర్రెలు అంటే గొర్రె పిల్లల్ని 30 నుంచి 50 గొర్రె పిల్లల్ని కొనుక్కోవాలి సంతలో కొనకూడదు గొర్రెల్ని సంతలో కొంటే ఏమవుతుందంటే సంత లోపల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది చేయబట్టి సంతలో కాకుండా ఈ ఇప్పుడు రైతుల దగ్గర మందలు ఉంటాయి గొర్రెల మందలు షెపర్డ్స్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మంచి గొర్రెల్ని సెలెక్ట్ చేసుకొని అతను పర్చేజ్ చేయాలి మూడు నెలల వయసు ఉన్న గొర్రె పిల్లల్ని కొనాలి మూడు నెలల వయసు లేకపోతే 10 నుంచి 12 కేజీల శరీర బరువు ఉంటుంది మూడు నెలలకు అంతకంటే తక్కువ కొంటే ఏమైందంటే అవి పాలు తాగుతూ ఉంటాయి మూడు నెలల లోపు అంటే తల్లి పాలు తాగుతూ ఉంటాయి చేయబట్టి వాటి లోపల రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అవి కొన్ని మనం సపరేట్ చేస్తే ఏంటంటే స్ట్రెస్ కు చనిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు తల్లిపాలు మరిసిన వాటిని అంటే మూడు నెలల నుంచి నాలుగు నెలల వాటిని అవి 10 to 12 కేజీ బాడీ వెయిట్ 10 నుంచి 12 కేజీల బాడీ వెయిట్ అయితే మనం వాటిని కొనుక్కొని ఒక 6 మంత్స్ ఒక 6 నెలలు మనం శాస్త్రీయ పద్ధతిలో కనుక మేపినట్లయితే మంచి ఆహారం ఇస్తూ అట్లానే వాటికి అన్ని రకాల రోగాలు రాకుండా చికిత్సలు చేస్తూ నట్టల నివారణ అన్ని రకాలు చేస్తూ ఉంటే ఒక 6 నెలల లోపల అవి 25 నుంచి 30 కేజీల శరీర బరువు వస్తుంది అవి వాటిని మార్కెట్ చేసుకోవాలి అంటే 9 నుంచి 10 నెలల వయసు 9 నుంచి 10 నెలల వయసు లోపలనే వాటిని మార్కెట్ చేయాలి ఆ తర్వాత కూడా మనం పెంచడం ఉంచితే ఏమవుతుందంటే అవి బరువు పెరిగే కంటే మేత ఎక్కువ తింటాయి మేత ఎక్కువ తింటే ఏమవుతుంది మేత ఖర్చు ఎక్కువ అవుతుంది రైతుకు అవి బరువు పెరుగుదల తగ్గిపోతుంది అంటే ప్రాఫిటబుల్ కాదు 9-10 మంత్స్ మూడు నెలల వయసులో పర్చేస్ చేసుకోవాలి అలాగే 10 నెలల వయసు వచ్చేటప్పటికి మార్కెట్ చేసేయాలి అప్పుడు ఏమవుతుందంటే రైతుకు ఫీడ్ మిగులుతుంది ఆ క్వాలిటీ 10 నెలల వయసులో దాన్ని మనం అమ్మిన తర్వాత దాన్ని కట్ చేసిన వచ్చే మాంసం కూడా చాలా రుచిగా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది అట్లానే దాంట్లోపల కొవ్వు శాతం కూడా తక్కువ ఉంటుంది ఫ్యాట్ అదే
అదే వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు డిపాజిట్ ఎక్కువ అవుతుంటది ఆ తర్వాత కన్స్యూమర్స్ అంటే వినియోగదారులు కూడా దాన్ని ఎక్కువగా ఇష్టపడరు ఓకే కొవ్వు ఎక్కువ ఉంటది అయితే ఈ రైతు దగ్గర ఉండే ఈ 7 నెలల వయసులో గొర్రె పిల్లల్ని పెంచే క్రమంలో రైతు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది అంటే రైతు ఇబ్బందులు అంటే యాక్చువల్ సాధారణంగా దాణా వాడికి పెట్టాల్సింది ఏంటంటే పెంచే పెంపకం లోపల ఇప్పుడు మనం పెట్టే ఆహారము మేత మేత అనేది చాలా అతి ముఖ్యమైనది ఈ మేత ఖర్చు అనేది 70% వరకు గొర్రెల పెంపకం మొత్తంలో 70% దానాకే ఖర్చు అవుతుంది దానా గాని అదే దానికి పెట్టే మేతలోనే అలాంటప్పుడు ఏం చేయాలంటే రైతు తనకున్న భూమిలోనే ఈ పశుగ్రాసాలు పెంచుకోవాలి పశుగ్రాసాలు అట్లనే వ్యాపార వ్యర్థ పదార్థాలను కూడా అవి ఉపయోగించుకోగలుగుతాయి గొర్రెలు గొర్రెలు మేకలు అలాంటి దానా ఈ మేత ఖర్చు ఎంత అయితే తగ్గించుకోగలుగుతాడో ఆ తగ్గించుకున్నదంతా కూడా తనికి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది లాభం వచ్చే అవకాశం ఓకే అయితే ఈ సంపూర్ణ సమీకృత దాణా తయారు చేసుకోవడానికి మేకలు గొర్రెలు ఆరోగ్యంగా పెరగడానికి ఎటువంటి ఆహారం ఎటువంటి మేత ఇవ్వాలి ఇప్పుడు సంపూర్ణ సమీకృత దాణా అంటే ఇప్పుడు సాధారణంగా ఈ గొర్రెలు మేకలు అనేవి వాటి పొట్ట లోపల 4 రకాలు ఉంటాయి రూమెన్ రెటికులం ఉమేజం అపోమేజం అని అవి గడ్డిని ఎక్కువ తింటాయి వీటి గడ్డి లోపల పచ్చి గడ్డి ఎండు గడ్డి అనేది సాధారణంగా ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి గొర్రె మేకలకు పచ్చి గడ్డి ఎంత ఎక్కువ ఇస్తే మనం దాణా ఖర్చుని అంత తగ్గించుకోవచ్చు పోషక విలువలు కూడా ఎక్కువగా అందుతాయి పచ్చి గడ్డి లోపల ఈ పచ్చి గడ్డిలో కూడా మనకు ఈ పప్పు జాతి పశుగ్రాసాలని కాయ జాతి పశుగ్రాసాలని ఉంటాయి లెగ్యూమ్స్ అండ్ నాన్ లెగ్యూమ్స్ అని ఈ రెండు కూడా సమపాలలో గనక మనకు గొర్రెలకు పెడితే వాటి లోపల వాటికి అన్ని రకాల పోషకాలు సమపాలలో అందుతాయి అంటే తొందరగా అవి మార్కెటింగ్ ఏజ్ కి వచ్చే అవకాశం ఉంటుంది ఓకే మీరు ఇందాక వ్యాపార వ్యర్థ పదార్థాలు అన్నారు కదా దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి దాంతో ఏ విధంగా దాణ తయారు చేసుకోవాలి అది సాధారణంగా వ్యాపార వ్యర్థ పదార్థాలు అంటే మనం వ్యాపార పంటలు ఇప్పుడు ఇప్పుడు వరి పంట అట్లనే జొన్న పంట మొక్కజొన్న పంటల తర్వాత వాటిని కంకులు తీసుకున్న తర్వాత మనకు ఆ కాండం అనేది మనం ఫీల్డ్లను వదిలేస్తాం ఆ కాండము ఆకులు ఎండిపోయిన ఆకులు వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తాం ఫీల్డ్ ఆ పొలంలోనే వదిలేయడం వాటిని కాల్ చేయడం అట్లా చేస్తుంటారు రైతులు అలా కాకుండా అలాంటి వ్యర్థ పదార్థాలని కూడా వాటిని మనం ఒక తీసుకొచ్చేసి వాటిని పశువుల దానాగా అంటే గొర్రెలు మేకలు అట్లనే పాడి పశువులకు కూడా పెట్టొచ్చు దాన్ని ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అట్లనే మొక్కజొన్న కంకులు ఆ గింజలు తీసిన తర్వాత కంకులు పొద్దుతిరుగుడు పువ్వులు పొద్దుతిరుగుడు గింజలు తీసిన తర్వాత హెడ్స్ ఉంటాయి అన్నట్టు ఆ వాటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకొని వాటిని గ్రైండ్ చేయాల్సి ఉంటుంది అంటే గ్రైండర్ లోపల దాన్ని అన్నింటిని గ్రైండ్ చేసేసి మామూలు దానా కొంత వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఒక 50% వరకు మిగతా 50% దానా దినుసులు జొన్నలు మొక్కజొన్నలు అది ఒక 50% ఇది ఒక 50% 50-50 రేషియోలో కలిపేసి మనం దాన్ని మిక్స్ చేసేసి దానికి కొంచెం ఖనిజ లవణ మిశ్రమము అట్లానే సాధారణ ఉప్పు విటమిన్ మిక్చర్ ఇవన్నీ కలిపేసి కనుక చేసుకుంటే దాన్ని సంపూర్ణ సమీకృత దానా అంటే అయితే రైతులు దానా తయారు చేసుకోవాలి ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అలాగే దినుసులతో అనుకునే వాళ్ళు గ్రైండర్ కూడా సిద్ధంగా పెట్టుకోవడం మంచిది అవును గ్రైండర్ ఉండాలి గ్రైండర్ ఒకటే యాక్చువల్ గా వాళ్ళు మామూలు చిన్న చిన్న గ్రైండర్స్ కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి ఎంత ధర ఉంటుంది మినిమం మినిమం అంటే దాన్ని బట్టి అంటే 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటది ఓకే 1,00,000 రూపాయలు ఒకవేళ ఎక్కువ మోతాదులో వాళ్ళు సంపూర్ణ సమీకృత దానా చేయాలనుకుంటే దాని కెపాసిటీని బట్టి 1,50,000 2,00,000 కూడా ఉంటది అన్నట్టు ఓకే అయితే ముఖ్యంగా గొర్రెల్లో మేకల్లో అతి సాధారణంగా వచ్చే వ్యాధులు ఏముంటాయి అలాగే వాటికి సంబంధించి రాకుండా ముందు జాగ్రత్త నివారణ చర్యలకి ఎటువంటి టీకాలు వేయించాలి ఇప్పుడు గొర్రెలు మేకల లోపల సాధారణంగా వచ్చే గొర్రెల లోపల చిటుకు వ్యాధి అని వస్తుంటది సాధారణంగా చిటుకు వ్యాధి సడన్ గా ఈ చిన్న పిల్లలు మేస్తూ మేస్తూనే సడన్ గా ఎగిరిపడి చనిపోతుంటాయి అంటే చిటుకు వ్యాధి అంటే అవి చిటుక వేసే లోపే రైతు గుర్తించే లోపే అవి సడన్ గా చనిపోతుంటాయి అవి బ్యాక్టీరియా ద్వారా వస్తుంటది దానికి ఏం చేయాలంటే అలాంటి లక్షణాలు ఏదైనా కనబడగానే అంటే లక్షణాలు ఎలా ఉంటాయి రైతు గుర్తించడానికి రైతు గుర్తించడం అది గుర్తించే అంత సేపు కూడా ఉండదు జస్ట్ 1 అవర్ మామూలుగా ఉంటుంది సడన్ గా ఎగిరిపడి చనిపోతుంది ఆ పిల్లలు అందుకే దాన్ని చిటుకు వ్యాధి అంటారు దాని ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే ప్రొఫైలాక్టిక్ గా యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు అలాంటివి కొంచెం ఇస్తే సరిపోతుంది ఎన్ని నెలల వయసులో ఇవ్వాలి వాటిని వాటిని అంటే పిల్లలు 2 నెలలు 3 నెలల వయసు నుంచి మనం స్టార్ట్ చేస్తూ ఇస్తూ ఉండాలి కొనగానే మనం ఆ టీకాలు వేయించేయడం మంచిది అట్లనే ఇంకొక జబ్బు వచ్చేసి ఇప్పుడు మూతిపుండ్లు అంటారు మూతిపుండ్లు మూతి తినడం వల్ల వర్షాకాలంలో ఎక్కువగా మూతిపుండ్లు అట్లనే గాలికుంటు వ్యాధి అని అంటారు
ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అది వైరస్ ద్వారా వస్తుంది అలాంటి జబ్బులు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయాల్సి ఉంటుంది 4 నెలల వయసులోనే ఒకసారి వేసేస్తే అది సరిపోతుంది అది అట్లానే ఇంకా నీలి నాలుక వ్యాధి బ్లూ టంగ్ వ్యాధి అని ఇట్లా కొన్ని రకాల వ్యాధులు ఉన్నాయి పిపిఆర్ వాక్సిన్ అంటే డయేరియా వస్తుంటది వాటికి ఎక్కువగా మోషన్స్ అట్లానే అది రాకుండా దానికి కూడా టీకాలు మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి వాటిని తీసుకొచ్చి రైతులు వీటి గనక వేసినట్లయితే ఈ టీకాలు వేసి సరైన పోషణ చేస్తే ఇక రోగాల నుంచి మనం కంట్రోల్ చేసిన వాళ్ళైతే అంటే ముందుగా టీకాలు వేస్తే ఇవన్నీ ఇంటి నుంచి రాకుండా కాపాడుకోవచ్చు రైట్ అండి అయితే గొర్రెల్లు మేకల్లు కూడా చాలా ఆహారం అంతా కరెక్ట్ గానే తీసుకుంటాయి కానీ weight పెరగవు ఎందుకనలా అంటే అవి ఆహారం బాగానే తీసుకుంటాయి కానీ weight పెరగవు అంటే వాటి పొట్ట లోపల నట్టలు అంటారు డీవా నట్టలు ఉంటాయి ఏలిక పాములు అంటారు ఆ నట్టల నివారణ ఎందుకంటే గొర్రెల లోపల అవి నేల మీద మేస్తుంటాయి కాబట్టి నేల గడ్డితో పాటు కొంత మట్టి కూడా పోతుంటది అడుక నోట్లోకి నోట్లోకి పొట్టలోకి వెళ్ళిపోయి ఆ మట్టి లోపల ఈ ఏలిక పాముల యొక్క గుడ్డు దశలో ఉన్నాయి కడుపులోకి వెళ్ళి పురుగులుగా తయారవుతాయి అవి పురుగులుగా తయారై ఏమవుతుందంటే పశువు తినే మేత అంతా కూడా అవే తినేస్తుంటాయి ఇలాంటి పురుగులే తినేస్తాయి ఒక్కోసారి గొర్రె యొక్క రక్తాన్ని కూడా తాగుతూ ఉంటాయి ఎనీమియా వచ్చేస్తుంది గొర్రెలో ఎంత మేత తిన్నా గానీ అది పెరగదు బరువు పెరగదు వెయిట్ పెరగకుండా ఉంటుంది అన్నట్టు అలాంటి వాటికి ఏం చేయాలంటే నటల నివారణ మందులు నటల నివారణ మందులు ఈ గొర్రెల పోషణలో అతి ముఖ్యమైనది ఏంటంటే నటల నివారణ ప్రతి 3 మాసాలకు ఒకసారి నటల నివారణ చేస్తూ ఉండాలి ఎందుకంటే నేల మీద మేస్తుంటాయి చేపట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి నటల నివారణ ఇవ్వాలి అది చేసే ముందు ఆ గొర్రె పేడని పరీక్ష చేయాల్సి ఉంటుంది మైక్రోస్కోప్ కింద పెట్టి ఏ రకమైన పురుగులు ఉన్నాయి దాని పొట్ట లోపల రకరకాల పురుగులు ఉంటాయి జలగ పురుగులని పొట్ట పురుగులని ఇంకా రకరకాల పనిచేయదు రకరకాల మందులు ఉంటాయి దాని స్పెసిఫిక్ ఆర్గానిజం మనం చూసిన తర్వాత దానికి సంబంధించిన మందుని వేస్తే కంప్లీట్ గా దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు చేస్తే అప్పుడు మన పశు అది గొర్రె తిన్నటువంటి ఆహారం కూడా కంప్లీట్ గా జీర్ణమవుతుంది ఆ జీర్ణమైన ఆహారం అంతా కూడా దాని పెరుగుదలకు ఉపయోగపడుతుంది వేస్టేజ్ అనేది ఉండదు నటల నివారణ గనక కరెక్ట్ గా చేసుకుంటే రైతులు ముఖ్యంగా అది నటల నివారణను మాత్రం 3 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉండాలి ఇంకా ఏ రకమైన టీకాలు ఇవ్వాలంటారు గొర్రెలకు మేకలు కంపల్సరీ తీసుకున్న వెంటనే ఈ టీకాలు ఇవ్వాలి అనేటువంటివి ఏమున్నాయి అంటే గొర్రెలు 4 మాసాలు వచ్చిన తర్వాత తల్లిపాలు 3 నెలలకు మరుస్తాయి 4 నెలల నుంచి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఇటువంటి ఎఫ్ఎండి ఒకటి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ గాలికుంటు వ్యాధి అట్లానే ఇంకా బ్లూ టంగ్ వ్యాక్సిన్ రాలేదు ఇంకా ఇది ఈటి ఎంట్రోటాక్సిమియా ఆంథ్రాక్స్ అనేది కూడా వస్తుంది ఆంథ్రాక్స్ అంటే ఇది రక్తం పారి చనిపోతుంటాయి ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ ఈ రకరకాల వ్యాక్సిన్స్ సమీపంలో ఉన్నటువంటి పశువైద్యుల సహాయంతో ఆ టీకాలు కొన్ని ప్రభుత్వమే వాటిని తీసుకున్న వెంటనే పశువైద్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళని మొత్తం షెడ్యూల్ ప్రకారం ఏది ఎప్పుడు వేయాలి ఏంటి అనేది చార్ట్ ఇస్తారు దాని ప్రకారం మనం టీకాలు వేయించుకున్నట్టు ఎట్లా అయితే ఈ గొర్రెలు మేకల్ని ఆ రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు ఓకే అయితే రైతు ఏదైనా గొర్రె కానీ మేక కానీ అనారోగ్యంతో బాధపడుతుంది అనుకున్నప్పుడు వాటిని ముందుగానే ఏ విధంగా గుర్తించాలి వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే రోగంతో బాధపడుతుంది అంటే దాని లక్షణాలు ఉదాహరణకు అది ఏదైనా పారుకుంటుంది డయేరియా వస్తుంది అంటే దానికి సంబంధించిన టీకాలు వేయించాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి టీకాలు అంటే ముందుగా పిపిఆర్ అని కాదు వైరస్ వల్ల వస్తుంది దానికి టీకాలు వేయాలి మామూలు కలుషితమైన వాటర్ తాగడం వల్ల కలుషితమైన నీరు తాగడం వల్ల నీరు అట్లానే ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి డయేరియా వస్తుంటుంది అలాంటప్పుడు బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తే సరిపోతుంది యాంటీబయాటిక్ సల్ఫర్ డ్రగ్స్ అవి ఇచ్చినట్లయితే దాన్ని అప్పటికప్పుడు తగ్గించుకోవచ్చు ఈ పారడం కాకుండా ఇంకా ఇంకా పారడం కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా అని వస్తుంటది అప్పుడప్పుడు న్యూమోనియా దగ్గుతుంటది ముఖ్యమంటి చీమిడి కారడం శ్వాస కష్టం కావడం అలాంటప్పుడు కూడా అవి దానికి కూడా యాంటీబయాటిక్స్ ఆహారం తీసుకోకపోయినా దానికి కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి ఇవన్నీ అనారోగ్యానికి సంకేతాలుగా రైతు భావించాల్సి ఉంటుంది ఓకే అయితే ఏ ఆహారం ఇచ్చే క్రమం ఏ విధంగా ఇస్తే ఎక్కువ వెయిట్ పెరుగుతాయి ఇప్పుడు ఆహారం ఇచ్చేటప్పుడు దాని శరీర బరువుని బట్టి అట్లానే దాని ఫిజియలాజికల్ స్టేట్ అంటే అది గ్రోయింగ్ యానిమలా చిన్న పిల్లనా లేకపోతే పెద్ద అడల్ట్ యానిమలా లేకపోతే ప్రెగ్నెంట్ యానిమలా లేకపోతే పాలిచ్చేదా
దాని యొక్క ఫిజియలాజికల్ స్టేట్ ని బట్టి మనం దానికి దాణా ఇవ్వాల్సి ఉంటది దానికి ఒకవేళ అది ప్రెగ్నెంట్ యానిమల్ పాలు ఇచ్చేది అనుకోండి ఎక్కువ పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఇవ్వాల్సి ఉంటది అలాగే పెరిగే పిల్లలకు కూడా గొర్రె పిల్లలు మేక పిల్లలకు ఎక్కువ మాంసకృత్తులు ఉన్నటువంటి మాంసకృత్తులు కాల్షియం విటమిన్లు ఉన్నటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఇవ్వాల్సి ఉంటది అట్లానే మామూలుగా ఏమ లేదు అది ఓన్లీ గొర్రె అడల్ట్ గొర్రె అంటే పెద్ద వయసు ఉన్నటువంటి గొర్రె ఏమి చేయట్లేదు అంటే మామూలు ఆహారం మామూలు బయట గ్రేజింగ్ పంపిస్తాం కదా పచ్చిక బయలల్లో మేసే మేత సరిపోతుంది ఓకే అంటే అన్నింటికి కూడా ఒకే రకమైన ఆహారం కాదు కాదు అది ఉన్న పరిస్థితి బట్టి వయసును బట్టి దాని ఫిజియలాజికల్ కండిషన్ ను బట్టి మనం మేత ఇవ్వాల్సి ఉంటది అది ఇప్పుడు మేత పచ్చిక బయలు ఇప్పుడు ఎక్కువ పెరిగే వాటికి మాత్రం తప్పకుండా మాంసకృత్తులు కాల్షియం ఫాస్ఫరస్ కాల్షియం అట్లానే విటమిన్లు ఉన్నటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఇవ్వాల్సి ఉంటది అట్లా ఇస్తే మనకు తొందరగా పెరుగుదల ఎక్కువ వస్తుంది ఆరోగ్యంగా ఉంటుంది రైతుకు లాభం వచ్చే అవకాశం ఓకే అయితే ఈ ఆహారంలో ఈ చెట్ల ఆకుల ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది మేకలు గొర్రెలు పెంపకంలో ఇప్పుడు చెట్ల ఆకులు ఇప్పుడు గొర్రెలు మేకల లోపల చెట్ల ఆకులు అనేవి చాలా ఉపయోగపడతాయి అంటే దాణా ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు చెట్ల ఆకుల లోపల మాంసకృత్తులు 5-6% ఉంటాయి చెట్ల ఆకులు అవి ఎండిన తర్వాత కానీ పచ్చి ఆకులు కూడా పెట్టొచ్చు ఇప్పుడు సూ బబుల్ కానీ హెడ్జ్ లూసర్న్ రకరకాల చెట్లు ఉంటాయి ఈ ఫాడర్ ట్రీస్ అంటారు వాటి లీవ్స్ ని కట్ చేసి నీడలో ఆరబెట్టిన తర్వాత కూడా మనం వాటికి వేసినట్లయితే అవి కొన్ని రకాల పోషకాలు వాటికి అందుబాటులోకి వస్తాయి దాంతోని దాణా ఖర్చును తగ్గించుకోవచ్చు ఓకే ఎన్ని రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి సార్ గొర్రెలు మేకల పెంపకంలో ఇప్పుడు గొర్రెలు మేకల పెంపకం లోపల రైతులు సాధారణంగా మన గ్రామాలలో ఏం చేస్తుంటారంటే బయటకు పంపించేస్తారు ఉదయం 10 గంటలకు బయటికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ 5-6 గంటలకు తీసుకొస్తారు అంతే అంటే బయట ఓపెన్ ఫీల్డ్స్ లోపల మేపుకొని వస్తారు దాన్ని ఇంకా సెపరేట్ దాణా ఏమి దాణా అదే బయటకు వెళ్ళగొట్టే బయట తిప్పుకొచ్చే పద్ధతి అదొక పద్ధతి దాంట్లో దాణా ఉంటుంది దాణా ఏముండదు ఈ పద్ధతి ఒకటి ఇంకో పద్ధతి ఏమో కొద్దిసేపు షెడ్ లో పెడతారు ఒక 8 అవర్స్ ఒక 4-5 అవర్స్ బయట తిప్పుకొని వస్తారు అది రెండో పద్ధతి మూడో పద్ధతి వచ్చేసి మొత్తం షెడ్ లోపలనే పెట్టేసి ఆ షెడ్ లోపలనే కంప్లీట్ గా దానా పచ్చిగడ్డి ఎండుగడ్డి వేస్తూ మేపేది మూడు రకాల పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు మొట్టమొదటి పద్ధతి బయట తిప్పి మేపడం వల్ల రైతులు సాధారణంగా ఈ షెపర్డ్స్ ఉంటారు గొర్రెల కాపర్లు బయట మేపడం వల్ల ఈ బయట తిరుగుతూ ఉంటాయి ఆ తిరగడానికి అక్కడ దొరికే మేత తక్కువ ఆ తిరగడానికి అయ్యే ఖర్చు తిరగడానికి కొంత ఎనర్జీ అవసరం ఉంటుంది శక్తి ఖర్చు ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ గొర్రె లోపల పెరుగుదల తక్కువ ఉంటుంది సరైన పోషకాలు అన్ని రకాల పోషకాలు ఉన్నాయి దొరకవు ఒక్కోసారి జస్ట్ రాళ్ళు రప్పలు బౌళ్ళు అట్లా తిప్పుకొని వస్తారు సాయంత్రం అడకట్టేస్తారు అంతే వాటికి సరైన పోషణ ఉండదు అలాంటి పద్ధతులు ఏంటంటే మంచి గ్రోత్ రాదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లోపల షెడ్ లోపలనే పెట్టే పద్ధతి ఉంది కదా ఆ పద్ధతి వల్ల ఏమైతుందో దాంట్లో లోపల పెరుగుదల ఎక్కువ వస్తుంది దాంట్లో మనం ఏమైతుంది శాస్త్రీయ పద్ధతిలో దానికి కావాల్సిన పచ్చిగడ్డి పెడతాం ఎండుగడ్డి పెడతాం పచ్చిగడ్డిలో కూడా నాన్ లెగ్యూమ్ అదే ఎండుగడ్డి కొంచెం అట్లానే ప్రతి గొర్రెకు ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల దాణా మిశ్రమం ఇట్లా అందిస్తే ఏమైతుందంటే దాని లోపల పెరుగుదల ఎక్కువ వస్తుంది మన బ్రాయిలర్ అట్లాంటి ఇన్ఫెక్షన్ కూడా రాదు ఎస్ అట్లాంటివి కూడా రాదు ఇంకోటి పాక్షిక సాంద్ర పద్ధతి అంటే కొంచెం బయట కింద బయట షెడ్ లోపల కొంచెం బయట ఒక అట్లా తిరగడం వల్ల ఇది కూడా బెటర్ ఎట్లా అంటే బయట తిరిగినప్పుడు కొంచెం దానికి బయట గాలి వెళ్తురు కొంచెం ఎక్సర్సైజ్ కూడా దొరుకుతుంది లోపలికి రాగానే మంచి ఆహారం షెడ్ అదంతా ఉంటుంది ఓకే మొదటి పద్ధతి అయితే మంచిది కాదు టోటల్ గా బయటకి వదిలేయడం వల్ల దానికి ఎనర్జీ వేస్ట్ తప్ప దానికి సరైన పచ్చిక బయలు మన రాష్ట్రం లోపల పచ్చిక బయలు లేవు అదే అభివృద్ధి చెందిన దేశాల్లోనైతే గ్రీన్ గా పచ్చిక బయలు బాగా ఉంటాయి మన దగ్గర మొత్తం బయటకు వెళ్తే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు అవే ఉంటాయి వాడి ఆకులు ఆహారం దొరకదు అయితే ఈ పెంచే పద్ధతుల్లోనే సీజన్ వారీగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే 10 నెలల పాటు మన దగ్గర పెరుగుతుంది ఈ లోపల 2 సీజన్స్ మారుతాయి కదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం షెడ్యూల్లో పెంచే సీజనల్ గా వాటికి కావాల్సిన టీకాలు వేయించుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు షెడ్ లో పెంచితే సీజనల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు వాటికి షెడ్ లోపల మనం అన్ని దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్ని క్రియేట్ చేస్తాం లోపల దాని శరీరానికి అవసరమైనటువంటి లోపల ఎంత టెంపరేచర్ ఉండాలి వాటర్ మంచి వాటర్ ఇస్తాం
అవన్నీ ఇస్తాం చేయబట్టి సీజనల్ లోపల చలికాలం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం అంటే షెడ్ చుట్టూ కూడా కొంచెం గోనె సంచులు అవి కట్టేసి చలి లోపలికి ఎంటర్ కాకుండా చూసుకోవాలి ఎండాకాలం అయితే ఎండాకాలం నీడనిచ్చే చెట్లను పెంచితే చల్లగాలి లోపలికి వచ్చి ఆ విధంగా లోపల షెడ్ ఉష్ణోగ్రత అనేది సమపాలలో ఉంటుంది పశు అది గొర్రె గాని మేక గాని సాధారణంగా పెరిగే అవకాశం ఉంటుంది ఓకే అయితే ఈ షెడ్ నిర్మాణం చేపట్టేటప్పుడు ఏ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటారు షెడ్ నిర్మాణం లోపల షెడ్ అది కొంచెం ఊరి హైట్ ప్లేస్ లో ఉండాలి గాలి వెలుతురు ఎక్కువ వచ్చేటట్టు ఉండాలి షెడ్ హై ప్లేస్ లో హై ప్లేస్ లో ఉండాలి కాకపోతే లో లయింగ్ ఏరియాలో ఉంటే ఏమైందంటే వర్షాకాలం నీళ్లు ఆగిపోయి ఉంటాయి దాని చుట్టూ కొంచెం స్లంప్ లాగా ఉండడం వల్ల దోమలు పెరగడం సరిగ్గా డ్రైనెస్ లేకపోతే బ్యాక్టీరియా ఈ దోమలు అవన్నీ పెరగడం వల్ల వాటికి గొర్రెలు మేకలకు జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది తనకు ఉన్నటువంటి భూమిలోనే కొంచెం హైట్ ప్లేస్ లోపల రైతు అక్కడ చిన్న షెడ్ వేసుకొని షెడ్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టిన అవసరం లేదు ఇప్పుడు గొర్రెలు మేకల పెంపకం అనేది మామూలు సింపుల్ గానే చేపట్టవచ్చు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు ఎప్పుడైనా షెడ్ కోసం తాటాకులు కానీ గడ్డితోని వేసేసి సింపుల్ గా పైనుంచి ఎండబడకుండా ఇక చలికాలం అయితే చుట్టూ కొంచెం గోనె సంచులు లేకపోతే తడకలు అలాంటివి పెట్టేసి షెడ్ చుట్టూ పెట్టుకుంటే సరిపోతుంది కానీ కాస్ట్లీ దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టకుండా అది హైట్ ప్లేస్ లో కొంచెం గాలి వెలుతురు ఎక్కువ వచ్చేది నీటి వస్తు ఉండాలి అక్కడ దగ్గరలో రోడ్డు సౌకర్యం అక్కడికి పోవడానికి రోడ్డు సౌకర్యము వెహికల్స్ అతను రైతు అక్కడికి వెళ్ళడానికి అలాంటి ప్రదేశాన్ని ఎన్నుకొని మనం అక్కడ షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకొని అక్కడ గొర్రెల్ని పెంచినట్లయితే బాగుంటుంది ఓకే అయితే షెడ్ నిర్మాణానికి దాదాపు ఎంత ఖర్చు అవ్వచ్చు షెడ్ నిర్మాణానికి అంటే మనం పెట్టే గొర్రెల సంఖ్యను బట్టి ఉంటుంది మనం 50 గొర్రెలు ఖచ్చితంగా అంటే 30 అతను ఫస్ట్ అనుభవం రావాలి 30 గొర్రెలని ఒక 6 నెలలు పెంచిన తర్వాత కొంత అనుభవం వస్తుంది అనుభవం వచ్చిన తర్వాత అతను 100 గొర్రెల లేకపోతే 200 గొర్రెల అని ఒకేసారి 100-200 గొర్రెలు పెట్టినట్లయితే అనుభవం ఉండదు కదా రైతు కొత్త రైతు అతను ఒకేసారి లాస్ వస్తే మొత్తం లాస్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఫస్ట్ తక్కువ గొర్రెలతోని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఎక్కువ గొర్రెలకు పోతే అతనికి నష్టం రాకుండా కాపాడుకునే అవకాశం ఓకే అయితే తక్కువ గొర్రెలు అయితే లోకల్ గా షాప్స్ లో అమ్ముకోవచ్చు మరి ఎక్కువ గొర్రెలు పెంచినప్పుడు వాటి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఆ పద్ధతి ఏంటి అది మార్కెటింగ్ అంటే ముందే మనం ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ మనం 100 గొర్రెలు 50 గొర్రెలు పెడుతున్నాం అంటే ఒక 6 నెలల తర్వాత దీన్ని మార్కెటింగ్ స్లాటర్ చేయాల్సి ఉంటుంది నియర్ బై స్లాటర్ హౌస్ వాళ్ళకు అంటే డిమాండ్ ఉందా లేదని ఎక్స్పెక్ట్ చేసుకోవాలి ముందే చెప్పాను అంటే ముందు పండగ ఫెస్టివల్ రంజాన్ బక్రీద్ ఉగాది న్యూ ఇయర్ వస్తుండే అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వినియోగదారులు ఎక్కువగా మాంసాన్ని ఈ గొర్రెని కట్ చేసుకోవడం తినడం అట్లా చేస్తుంటారు అలాంటి ముందు ప్రిడిక్ట్ చేసుకోవాలి మనం ముందే యాంటిసిపేట్ చేసుకొని అట్లా పెంచుకున్నట్లయితే అతనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది లాస్ రాకుండా ఉంటుంది రైట్ ఇంకా చివరిగా మన రైతులకు గొర్రెలు మేకలు పెంచుకోవాలి అనుకుని ఫార్మ్స్ ఏర్పాటు చేసుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఇప్పుడు గొర్రెలు మేకలు పెంచడం అనేది దానికి ప్రత్యేకమైన నైపుణ్యం ఏమవసరం లేదు ఎవరైనా కానీ దానికి పెద్ద చదువుకోవాల్సిన పని కూడా లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ను కొంచెం అతనికి ఇంట్రెస్ట్ ఉంటే గొర్రెలను తీసుకొచ్చి తన సొంతలో కాకుండా మామూలు వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసి ఈ షెపర్డ్స్ దగ్గర పర్చేజ్ చేసుకొని వచ్చేసి వాళ్ళు మామూలు షెడ్ వేసుకోవాలి మామూలుగా షెడ్ వేసుకొని ఆ పిల్లలకు సరి అయిన దానా మేత పెట్టేసి పెంచుకున్నట్లయితే మంచి లాభసాటి వ్యాపారం ఉంటుంది రైట్ అండి ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు విన్నారు కదండి 30 గొర్రెలతో ప్రారంభించుకున్నట్లయితే గొర్రెకి 1,000 రూపాయలు చొప్పున లాభం వస్తుంది చాలా లాభసాటి వ్యాపారం అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటే నిరుద్యోగులకు కూడా కాస్త ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి వెంకటేశ్వర్లు గారు చెప్తున్నారు ఇది ఈనాటి రైతు నేస్తం నమస్తే నమస్కారం అహర్నిశలు శ్రమిస్తున్న రైతు సోదరులకు వ్యవసాయ రంగంలో అలాగే అనుబంధ రంగాలలో ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానాలను యాజమాన్య పద్ధతులను మెళకువలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్న ఈనాటి వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు సోలార్ డ్రిప్ పరికరాలు రైతులకు అందచేయుత డ్రిప్ పద్ధతిలో బీరసాగు రైతు అనుభవం ఇంకా మార్కెట్ సమీక్ష మార్కెట్ ధరలు వాతావరణ సూచనలు ఉంటాయి
అధిక దిగుబడులకు అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన మోతాదులో సరైన భాగంలో నీరు అందించినప్పుడే అధిక దిగుబడిని పొందవచ్చు. మరి ఈ నేపథ్యంలో రైతుల అభివృద్ధి ధ్యేయంగా కరీంనగర్ జిల్లాలో రైతుల కొరకు సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు మీ కోసం. ప్రతిరోజు మొక్కకు కావాల్సిన నీటిని పైపుల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద నేల దిగువన స్వల్ప పరిమాణంలో నీరు అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. కరీంనగర్ జిల్లా రైతులకు సూక్ష్మ మరియు బిందు సేద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురావడానికి వివిధ కంపెనీల ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సోలార్ బిందు తింపర సేద్యంలకు సంబంధించిన విడిభాగాల కేంద్రాన్ని జిల్లా సూక్ష్మ బిందు సేద్య పథక సంచాలకులు సంగీత లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరికరాలు ఎక్కడ లభిస్తాయో తెలియని రైతులకు ఈ సమావేశం ద్వారా వారికి పరికరాలు అందుబాటులోకి ఉంచుతామన్నారు. అలాగే ఈ సమావేశానికి కరీంనగర్ సూక్ష్మ బిందు సేద్య సహాయ పథక సంచాలకులు మధుసూదన్ రావు, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనకున్న నీటి ఎద్దడి సమస్య, అలానే కరెంట్ సమస్య విషయం, మనకి బిందు సేద పరికరాలు ప్లస్ ఈ సోలార్ సిస్టమ్ అనేది రైతులకు చాలా ఉపయోగపడతా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పరిస్థితి దృష్ట్యా వీళ్ళు మన జైన్ కంపెనీ తరఫున రైతులందరికీ ఉపయోగపడే మెటీరియల్ సోలార్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే మన గ్రిప్ సంబంధించి పైప్స్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ ఏమన్నా కూడా ఇట్లాంటి అవుట్లెట్లు అది కూడా అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్లేస్ను సెలెక్ట్ చేయడం మంచి హర్షించదగ్గ విషయం. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఎందుకంటే ఇవి ఎక్కడ దొరుకుతాయో అనేది సరిగా ఐడియా లేదు. ఇట్లాంటి అవుట్లెట్స్ కరీంనగర్ జిల్లాలో మనకి ముఖ్యంగా ఇట్లాంటి ప్రాంతంలో ఓపెన్ చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఇది మంచిగా రైతులందరికీ కూడా బాగా తెలిసేటట్లు ఇంకా పాపులర్ చేస్తూ రైతులకు అందుబాటు ధరలో ఇవన్నీ ఉంచాలని నేను వారిని కోరుకుంటున్నాను. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వలన వనరుల సద్వినియోగంతో పాటు శ్రమ కూడా తగ్గుతుంది. బీర పంటలలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అధిక దిగుబడులు ఎలా పొందాలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతు రత్లావత్ రమేష్ మాటల్లో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న పందిరి తీగజాతి కూరగాయల్లో బీర ఒకటి. బీర సాగుకు వేడి వాతావరణం అనుకూలమైనది. బీర విత్తనాన్ని డిసెంబర్ నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవాలి. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు డ్రిప్ ద్వారా సాగు చేయడం ఎంతో ఉత్తమం. డ్రిప్ ద్వారా నీటితో పాటు ఎరువులను వేయడం వలన ఎరువుల మోతాదు తగ్గటం వల్ల ఖర్చు ఆదా అవుతుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన రత్లావత్ రమేష్ డ్రిప్ ద్వారా బీరను సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాధారణంగా నీటిని కాలువల ద్వారా సాగు చేసిన వచ్చిన ఖర్చులు, దిగుబడి, నాణ్యతలను పోల్చినప్పుడు డ్రిప్ ద్వారా బీర సాగు చేసినప్పుడు గణనీయమైన దిగుబడి లభిస్తుంది. సార్, మేము ఇక్కడ కూరగాయలు పండిస్తున్నాం సార్. మా ఇప్పుడు ఫస్ట్ ఏమో కాలువల ధర పండిస్తున్నాం సార్, కాలువల ధర మాకు ఏమి లాభం లేదు. తర్వాత ఈ డ్రిప్ వచ్చినప్పుడు సార్ గతంలో 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇది ఇప్పుడు మంచి లాభం ఉంది సార్ మాకు. డ్రిప్ ధర ఇప్పుడు ఎరువులు కానీ ఇప్పుడు ఏ దానికైనా కలుపుకూలి గురించి దీని గురించి అయినా మాకు చాలా తక్కువ ఇది ఉంది సార్ మా ఖర్చుల్లో. ఇప్పుడు అన్నిటికీ మేము డ్రిప్ వచ్చినప్పటి నుంచి మంచిగా చేయగలుగుతున్నాం మేము. ఇప్పుడు అన్నిటికన్నీ మంచిగా లాభం ఉంది మాకు. ఇప్పుడు మాకు ఈ బీర కానీ కాకర కానీ ఏది కానీ పండిస్తున్నాం కానీ మంచి మంచి దిగుబడి వస్తుంది మాకు. అని ఇప్పుడు పిండిలు కానీ ఏది కానీ ఇప్పుడు ఏది ఖరాబ్ కాకుండా ఉన్నాయి సార్, మంచి మంచిగా వస్తుంది మాకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్లో మేము ఈ కాలువల ద్వారా మలిపి తీసినప్పుడు 1 క్వింటల్ 2 క్వింటల్ అట్లా పండిస్తుంటే ఇప్పుడు డ్రిప్ వచ్చినప్పటి నుంచి సార్ ఇప్పుడు కాదుగా ఇప్పుడు 1 క్వింటల్ 5 క్వింటల్ వరకు తీయగలుగుతున్నాం. ఇప్పుడు ఇప్పుడు మంచి లాభం ఉంది మాకు. ఇప్పుడు దీనివల్ల డ్రిప్ ధర మాకు మంచి మంచి లాభం ఉంది. మేము ఏది చేసినా కూడా ఈ డ్రిప్ ధర మంచిగా పొందుతున్నాం, లాభం పొందుతున్నాం మేము. ఈ డ్రిప్ ఇంకా గతంలో ఇంకా కొన్ని కాయలు కూడా మంచిగా పొడుగు వస్తున్నాయి, 2 ఫీట్ల నుంచి 3 ఫీట్ల వరకు వస్తున్నాయి మంచిగా కాయలు.
ఇప్పుడు అన్ని మంచిగానే దిగుబడి మంచిగా ఉంది సార్ మాకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ప్రతి కూరగాయలు చేయాలని ఆశిస్తున్నాం మేము. ఈ మొత్తం వేరే పంటలు ఏ చేయడం లేదు, ప్రతి ఒక్కటి మొత్తం కూరగాయలే పండిస్తున్నాం. ఇప్పుడు మాకు అన్నిటికీ బెనిఫిట్ బాగుంది. ఇది ఈ కలుపు కూలీ కానీ ఏది కానీ ఇప్పుడు ఇంతకుముందు మస్తు ఖర్చులేది మా కలుపు కూలీ గిట్ట ఏది లేదు. ఇప్పుడు అన్నీ మేమే చేసుకుంటున్నాం, మేమే అన్నీ సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పుడు మాకు అన్నిటికన్నీ తక్కువైంది. ఇప్పుడు స్ప్రే చేస్తుంటే కూడా మాకు మందులది కూడా ఇప్పుడు తక్కువైంది. ఖర్చులు ఇప్పుడు ఖర్చులు ఎక్కువ లేదు. మాకు అన్నిటికీ సౌకర్యం మంచిగా ఉంది. ఇప్పుడు అంతే సార్, ఇప్పుడు మాకు కరెంటు వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఇప్పుడు కరెంటు గంట సేపు వచ్చి పోతుంది, వస్తుంది పోతుంది. దానివల్ల మేము గంట సేపు నడిసేది ట్రిప్పుకు మాకు మంచిగా పారుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ సమీక్ష. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ ఏరియాలోని సూరారం గ్రామంలో ఇందిరమ్మ కూరగాయల మార్కెట్ వర్తకులతో వినియోగదారులతో ఎంతో సందడిగా ఉంది. పూలు, ఆటబొమ్మలు, గరిటెలు, సబ్బు పెట్టెలు, కడాయిలు, దేవుని పటాలు అన్నీ దొరుకుతున్నాయి. పచ్చి చేపలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, కూరగాయలు, ఆకుకూరలు రాసులుగా పూసి అమ్ముతున్నారు. చెప్పుల దుకాణం, బట్టలు, టోపీలు ఇలా మార్కెట్లో దొరకని వస్తువు అంటూ లేదు. పచ్చళ్లు, చాట్ బళ్లు కూడా కూరగాయలు కొనేందుకు వచ్చిన వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలనే ప్రధాన వ్యాపకాలుగా చేసుకుని పంట పొలాలలో అహర్నిశలు శ్రమించే రైతన్నల అభ్యుదయమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ పంటలకు వాడవలసిన ఎరువుల మోతాదు, మేలు రకపు పశుగ్రాసాలతో పశుగ్రాస అభివృద్ధి రైతులకు సూచనలు, రబీ కూరగాయల సాగులో సస్యరక్షణ, రకాల ఎంపిక, వ్యవసాయ రంగంలో వర్మి కంపోస్టు ప్రాముఖ్యత. పంటల అధిక దిగుబళ్లకు ఎరువులు చాలా అవసరం. రైతులు రబీలో వివిధ రకాల పంటలకు ఏ ఏ మోతాదులో ఏ ఏ ఎరువులను వాడుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో రబీ పంటలలో వాడుకోవాల్సిన ఎరువుల మోతాదు గురించి ఇప్పుడు చూద్దాం. రబీ పంటలు సాగు చేయు రైతులు ఆశించిన అధిక దిగుబడులు పొందాలంటే విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, నీటి ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, సస్యరక్షణ వంటి మేలైన యాజమాన్య పద్ధతులపై సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూసారాన్ని బట్టి రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్నిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడుకోవాలి. రబీ మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకున్నట్లయితే వర్షాధారపు పంటకు 30 కిలోల నత్రజనిని విత్తే సమయంలోనూ 30 కిలోలు 30 నుండి 35 రోజుల మధ్య, మిగిలిన 30 కిలోలు 50 నుండి 55 రోజుల మధ్య వేయాలి. 32 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను విత్తే సమయంలోనూ, మిగిలిన 16 కిలోల పొటాష్ ఎరువులను పూత దశలో వేసుకోవాలి. రబీ పంటలో వాడుకోవలసిన ఎరువుల మోతాదు గురించి శాస్త్రవేత్త గారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రబీలో వాడవలసిన ఎరువుల మోతాదు గురించి మనం వరిలో చూసుకున్నట్లయితే మొదట నారుమడి, తర్వాత ప్రధాన పొలము. నారుమడిలో సాధారణంగా రైతులు రబీలో ఎక్కువ మంది రైతులు ఈ ఎరువులు సరిగా వేయరు. ముఖ్యంగా నారుమడి రబీలో చలి వల్ల ఆలస్యంగా పెరుగుతుంది. తర్వాత రబీలో చలి వల్ల పోషక పదార్థాల లోపాలు వచ్చే అవకాశం ఉంది. పోషక పదార్థాలు తీసుకొని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది నారుమడిలో. కాబట్టి రైతులు మొదట ఎరువుల రబీలో ఎరువుల యాజమాన్యంలో మొట్టమొదట జాగ్రత్త వహించవలసింది నారుమడిలో. నారుమడిలో రైతులు ఎంత వీలైతే అంత ఈ పశువుల ఎరువు కానీ సేంద్రియ ఎరువులు మొదట వేసుకొని దుక్కి కలియ దున్నుకొని నారు పోసుకున్న తర్వాత ముఖ్యంగా అడుగుమందుగా నారు పోసుకునే ముందు నారుమడికి కూడా నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ 3 రకాల పోషకాలు మరియు వేసవిలో జింకు అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా
నత్రజనిని మూడు దఫాలుగా దాదాపు 4.4 కిలోలు మూడు దఫాలుగా ఒక ఎకరా సరిపోయే నారమడికి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత భాస్వరము అడుగుమందుగా డిఏపి రూపంలో అయితే 2 కేజీల డిఏపి వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఒకవేళ సూపర్ ఫాస్ఫేట్ వాడినట్లయితే డిఏపి బదులు 6.5 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మనకు నార్మడికి వేసుకోవాలి. ఇకపోతే పొటాష్ కూడా నార్మడిలో వేయాల్సిన అవసరం ఉంది. 1.7 కిలోల పొటాష్ ఒక ఎకరానికి ఎకరా సరిపడే నార్మడికి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రబీలో ఈ జింక్ లోపం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జింక్ పోషకము పీల్చుకునే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి నారుమడికి ఒక ఎకరా సరిపోయే నారుమడికి ఒక కిలో జింక్ వేసుకున్నట్లయితే ఈ నారు ఎర్రపడము అనేది సమస్య మనకు ఉండదు. ఇది ముఖ్యంగా నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అయితే నత్రజని ఎరువులు ముఖ్యంగా ఈ యూరియాను 4.4 కిలోల యూరియాను మూడు భాగాలుగా చేసి నారు నాటు మొలక దశలో ఒకసారి తర్వాత వారం రోజులకు ఒకసారి మళ్ళీ ఒక వారం నుంచి 10 రోజులకు మధ్యలో ఈ యూరియా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నారుమడిలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక కిలో ఫిరడాన్ గుళ్ళు కనుక వేసుకున్నట్లయితే నారు పీకే వారం రోజుల ముందు నారుకు రక్షణ కల్పించే అవకాశం కూడా ఉంది. ఇది ముఖ్యంగా రబీ నారుమడిలో రైతులు చేయవలసిన ఎరువుల యాజమాన్యం. ముఖ్యంగా సేంద్రీయ ఎరువులు వేయనట్లయితే నారుమడికి నారు పీకేటప్పుడు నారు తెగిపోయే అవకాశం ఉంది ఒకటి, తర్వాత నారు ఆరోగ్యవంతంగా పెరగకపోయే అవకాశం ఉంది. సేంద్రీయ ఎరువులు రబీలో వేసినప్పుడు ఈ చలి ఉంటుంది కాబట్టి సూక్ష్మ పోషక పదార్థాలు కూడా దానికి అంది నారు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. రబీలో వరిలో ప్రధాన పొలంలో మనం ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే సాధారణంగా రైతులు మనకు ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు తర్వాత యూరియా తర్వాత డిఏపి వేస్తున్నారు. అయితే వరికి ముఖ్యంగా కావాల్సిన పోషకాలలో నత్రజని భాస్వరము మరియు పొటాష్ ముఖ్యంగా రబీలో 120 కిలోల నత్రజని ఒక హెక్టార్కు తర్వాత 60 కిలోల భాస్వరము తర్వాత 40 కిలోల పొటాష్ అవసరం ఉంటుంది. ఈ తర్వాత జింక్ కూడా రబీలో ఎక్కువగా అవసరం ఉంటుంది. అయితే రైతులు ఎక్కువగా ఈ భాస్వరాన్ని కాంప్లెక్స్ ఎరువుల రూపంలోనూ తర్వాత నత్రజని యూరియా రూపంలోనూ పొటాష్ను మిరాట పొటాష్ రూపంలో అందిస్తున్నారు. మనకు చేయవలసిన యాజమాన్య పద్ధతి ఏంటంటే ముఖ్యంగా ఒక ఎకరానికి మనం బస్తాల రూపంలో చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 1.5 బస్తా యూరియా మూడు దఫాలుగా వేసుకోవాలి. అదేవిధంగా ఒక డిఏపి బస్తా సరిపోతుంది ఒక ఎకరానికి. తర్వాత 20 కిలోల పొటాష్ వేసుకున్నట్లయితే మనకు సరైన పోషకాలు అందే అవకాశం ఉంది. నత్రజని ఎరువుల విషయానికి వచ్చినట్లయితే యూరియాను ఒక బస్తా నార యూరియాను మూడు భాగాలుగా చేసి ఆఖరు దమ్ములో కానీ లేదంటే నాటు వేసిన వెంటనే కానీ ఒకసారి, తర్వాత స్వల్పకాల రకాలకు 15 రోజులకు మళ్ళొక అరబస్తా, ఇంకొక 15 రోజులకు ఇంకొక అరబస్తా, మొత్తం ఒక బస్తానార యూరియా ఈ స్వల్పకాల రకాలకు అంటే 120 రోజుల కాల పరిమితి కలిగిన రకాలకు సరిపోతుంది. అదే దీర్ఘకాల రకాలైతే మీకు మధ్యకాలిక రకాలైతే మీకు నాటు వేసేటప్పుడు ఒకసారి 20 రోజులకు ఒకసారి మరి ఒక 20 రోజులకు ఒకసారి వేసుకున్నట్లయితే సరిపోతుంది. అంటే చిరుపట్ట దశ లోపల ఈ నత్రజని ఎరువులు వేయాలన్నమాట. ఇప్పుడు దీర్ఘకాల రకాలైతే 150 రోజులు కాబట్టి నాటు వేసినప్పుడు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత కూడా వేసుకునే అవకాశం ఉంది. అయితే రబీలో ఎక్కువగా రైతులు స్వల్పకాల రకాలు వేస్తారు కాబట్టి యూరియాను నాటు వేసేటప్పుడు అరబస్తా, 15 రోజులకు అరబస్తా, మళ్ళీ ఒక 15 రోజులకు అంటే నెల రోజుల లోపలే మీకు చిరుపట్ట దశ వస్తుంది కాబట్టి అప్పుడు ఒక అరబస్తా వేసుకున్నట్లయితే యూరియా వినియోగం అంటే నత్రజని వినియోగం బాగా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే నత్రజని ఎరువులు వేసేటప్పుడు బురద పదంలో మనము రైతులు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ నీళ్లు ఉంచి నత్రజని ఎరువులు అంటే యూరియా వేసినట్లయితే నీళ్ళలో కరిగి కిందికి ఇనికిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు నీళ్లు తీసేసి బురద పదంలో వేసి ఒక 24 గంటల తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకున్నట్లయితే యూరియా వినియోగం బాగా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఈ కెనాల్ కింద చెరువుల కింద తర్వాత ఇలాంటి ప్రాంతాల్లో యూరియా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పారే నీళ్ళల్లో నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు యూరియా వేసే అవకాశం ఉంది కాబట్టి ఈ యూరియా నష్టపోయే అవకాశం ఉంది. అదే మీరు బావుల కింద నీటి యాజమాన్యం బాగా ఉంటుంది కాబట్టి ఎరువుల వినియోగం బాగా ఉంటుంది. కాబట్టి రైతులు ఇది గమనించి నత్రజని ఎరువులు ముఖ్యంగా యూరియా వేసేటప్పుడు బురద పదంలో వేసుకుంటే యూరియా వినియోగం సమర్థవంతంగా ఉండే అవకాశం ఉంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువు? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో చల్లుతాం.
రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పశుపోషణకు పశుగ్రాసాలే ప్రధాన ఆధారం. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే పశువులకు అన్ని కాలాల్లో తగినంత మేతను ప్రతిరోజు ఇవ్వాలి. పశుపోషణ ఖర్చులో 60% పైగా పశుగ్రాసాలకే ఖర్చవుతోంది. కాబట్టి రైతులు పశుగ్రాసాల సాగుపై తగిన శ్రద్ధ చూపాలి. ఆ వివరాలు మీకోసం. మన దేశంలో పాడి పరిశ్రమ ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతుంది. తక్కువ కాలంలో మంచి లాభాలు పొందే అవకాశముండటంతో అనేక మంది సన్న చిన్నకారు రైతులు పాడి పరిశ్రమ స్థాపనకు ఆసక్తి చూపిస్తున్నారు. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే రైతులు వాటి పోషణలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. పశుపోషణకు ప్రధాన ఆధారం పశుగ్రాసాలు. పశువులకు అన్ని కాలాల్లో తగినంత పచ్చిమేతను అందించాలంటే పశుపోషకులు తప్పనిసరిగా మేలు రకపు పశుగ్రాసాలు తగినంత విస్తీర్ణంలో సాగు చేసుకోవడం వల్ల పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోవచ్చు. కొన్ని పశుగ్రాసాల్లో పలుసార్లు కోతలకు వచ్చే రకాలున్నాయి. జొన్నలో చూసినట్లయితే CSV 15, CSH 13, PSV 84, N 13 వంటి రకాలు గింజ మరియు పచ్చిమేతనిచ్చే రకాలుగాను, అలాగే SSG 59, PC 23, సఫేద్ మోతీ వంటి రకాలను ఎక్కువసార్లు కోసేవి. అదేవిధంగా మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్, విజయ కంపోజిట్, J 1006 రకాలు, సజ్జలో జైంట్ బాజ్రా, APF B 2, రాజుకో రకాలు పశుగ్రాసంగా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఈ విధంగా మేలురకపు పశుగ్రాసాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవడం వల్ల పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పింకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు మంచి గిరాకీ ఉండడంతో అనేక మంది రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రబీ కూరగాయల సాగులో సస్యరక్షణ, రకాల ఎంపిక గురించి ఇప్పుడు చూద్దాం. మన రోజువారీ ఆహారంలో కూరగాయలు తప్పనిసరి. మన శరీరానికి కావలసిన పోషకాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు అందించడంలో కూరగాయలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కూరగాయలకు అన్ని కాలాల్లో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. దీని వలన రైతులు కూరగాయల సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కూరగాయలను సాగు చేయు రైతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ సాగు పద్ధతులను మార్చుకుంటే సాగు ఖర్చులను తగ్గించుకుని అధిక లాభాలను పొందవచ్చు. రబీ కూరగాయలు సాగు చేయు రైతులు రకాల ఎంపిక, సస్యరక్షణ వంటి మేలైన యాజమాన్య పద్ధతులపై సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూసా రూబీ, అర్క మేఘాలి, అర్క వికాస్ వంటి రకాలు రబీ టమాటా సాగుకు అనుకూలం. అలాగే వంగ పంట సాగుకు పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్, శ్యామలా రకాలు అనుకూలం. టమాటా పంటను ఆశించి తీవ్ర నష్టానికి గురిచేయు చీడ పురుగుల్లో కాయతొలుచు పురుగు ముఖ్యమైనది. ఇది లేత ఆకులను, కొమ్మలను కోత దశలో కాయలను తొలిచి నాశనం చేస్తుంది. దీని నివారణకు ఎర్రపంటగా బంతిని వేసుకోవాలి. టొమాటో కంటే బంతి నారును 20 రోజులు ముందుగా నాటుకోవాలి. అలాగే నాటిన 28-35 రోజులకు NPV వైరస్ ద్రావణాన్ని ఎకరానికి 250 లార్వాలకు సమానమైన ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. కూరగాయ పంటలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగించే తెగుల్లో నారుకుళ్ళు తెగులు ముఖ్యమైనది. దీనివల్ల నారు మొక్కల కాండపు మొదళ్లు మెత్తగా తయారై కుళ్ళి వడలిపోయి చనిపోతాయి. దీని నివారణకు ఎత్తైన మడులపై నారు పెంచుకోవాలి.
అలాగే విత్తనం పలుచగా వరుసల్లో వేయాలి. ఎక్కువ నీటి తడులను ఇవ్వరాదు. నారు మొలిచిన తరువాత 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ ను లీటర్ నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ సమగ్ర సెలక్షన్లో భాగంగా మనము ఈ నారుమడలను విత్తనే దశ నుంచి మనము కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకోవాలి. నారుమడిలో విత్తనాన్ని విత్తుకునేటప్పుడు అన్ని రకాల పంటల్లోనూ మనం తప్పనిసరిగా విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఈ టొమాటో వంగ లాంటి విత్తనాలకు ముందుగా శిలీంద్రనాశనం తోటి విత్తనం శుద్ధి చేసుకొని థైరామ్ లేదా క్యాప్టాన్ అనే మందుతోటి విత్తనం శుద్ధి చేసుకొని ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతోటి 5 గ్రాములు కేజీ విత్తనాన్ని కలిపి విత్తనం శుద్ధి చేసుకున్నట్లయితే గనక మనము రసం పిలిచే పురుగుల నుంచి బెడద నుంచి కొంతవరకు పంటను కాపాడుకోవచ్చును. అదే విధంగా ఎక్కువగా నారు ఏపుగా పెరగటానికి నత్రజని ఎరువులు అధికంగా వేయటము, నీరు అధికంగా పెట్టడం వంటివి చేయకూడదు. నారు పీకటానికి 1 వారం రోజుల ముందు నుంచి లేదా 10 రోజుల ముందు నుంచి మనము నీరు ఇవ్వటం ఆపినట్లయితే గనక నారు దృఢంగా తయారవటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నారుమడి పీకి ప్రధాన పరంలోనికి మార్చడానికి 6 నుంచి 10 గంటల ముందు గనక మనం నీరు ఇచ్చినట్లయితే వేరు వ్యవస్థ దెబ్బతినకుండా నారును సులభంగా పీక్కుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శాస్త్రీయ పరిజ్ఞానంతో కూరగాయలను సాగు చేయడం ద్వారా రైతులు ఆశించిన అధిక దిగుబడులను పొందవచ్చు. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు. అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది. కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేద్యపు సమాచారం. సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 1800 1801551 కాల్ చేయండి. ఆధునిక వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులే ధ్యేయంగా రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడటం వలన రానురాను పంట ఉత్పత్తులు తగ్గడమే కాకుండా భూమి నిస్సారవంతమై సమస్యాత్మక నేలలు తయారవుతున్నాయి. ఈ తరుణంలో నేల ఆరోగ్యం, పంట ఉత్పత్తులను పెంచుకునే దిశగా సేంద్రీయ ఎరువులను వాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయ రంగంలో వర్మీ కంపోస్టు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో అధిక దిగుబడిని సాధించాలనే ఉద్దేశంతో రైతాంగం రసాయనిక ఎరువులను అధిక మోతాదులో వాడుతూ సేంద్రీయ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివలన నేలకు జీవం అందించి రైతుకు మిత్రునిగా ఉపయోగపడే అల్పజీవులైన వానపాములు, పంటకు పరోక్షంగా మేలు చేసే పలు సూక్ష్మజీవులు నశిస్తాయి. కోల్పోయిన పోషకాలను తిరిగి సమకూర్చుకొని గుల్లబారినట్లుండే సహజ లక్షణాన్ని కోల్పోయి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం తగ్గి భూమి నిస్సారమవుతుంది. సేంద్రీయ ఎరువుల వాడకంపై దృష్టి నిలపాలి. సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల ఖర్చు తగ్గడమే కాక భూసారం పెరిగి దిగుబడులు అధికమవుతాయి. సేంద్రీయ ఎరువులలో వర్మి కంపోస్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రీయ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేసే కంపోస్టు ఎరువునే వర్మి కంపోస్టు అంటారు. బొరియలు చేయని వానపాముల రకాలైన యూడ్రిలన్, ఐసీనియా లేదా పెరియానిక్స్లు సేంద్రీయ వ్యర్థ పదార్థాల నుండి వర్మి కంపోస్టు తయారు చేయడానికి పనికొస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మి కంపోస్టు తయారీకి ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించి రైతులు తమ పొలంలోనే అతి తక్కువ ఖర్చుతో విలువైన వర్మి కంపోస్టు తయారు చేసుకోవచ్చు. వానపాములు ఎండను తట్టుకోలేవు కాబట్టి వాటి రక్షణ కొరకు పందిరి వేయడం వల్ల తగిన నీడను కల్పించాలి. ఆ పందిరిలో భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు వీలైనంత పొడవున వర్మి కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వ్యర్థ పదార్థాలను వెయ్యాలి. వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పశువుల పేడను వెయ్యాలి. పేడను వేసేటప్పుడు బెడ్పైన నీరు చల్లాలి. ఇలా 1 వారం వరకు నీరు చల్లుతూ ఉండాలి. వారం తరువాత వానపాములు వదలాలి. వానపాములు వదిలేటప్పుడు బెడ్లను కదిలించి వదలాలి.
వానపాములు ఆహారాన్ని తేమను వెతుక్కుంటూ లోపలికి వెళతాయి. ఇవి రోజూ తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. బెడ్ పైన పాత గోని సంచులను పరచాలి. ఇలా చేయడం వలన తేమను కాపాడటమే కాక వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. వానపాములు వదిలిన బెడ్లపై ప్రతిరోజూ పలుచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన వ్యర్థ పదార్థాలు 2 నుండి 3 నెలల్లో వర్మి కంపోస్టుగా తయారవుతాయి. ఈ విధంగా రైతులు పంటల వ్యర్థాలను, పశువుల కొట్టం వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో విలువైన వర్మి కంపోస్టును తయారు చేసుకుని తమ పంటకు వాడి తమ పంట భూమి సారాన్ని పెంచుకోవచ్చు. రైతునేస్తంపై మీ సలహాలు సూచనలు అందించాల్సిన మా చిరునామా రైతునేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.